అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తో ప్రారంభమైన అరెస్టులు వేదిక పైన ఉండే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయించే పరిస్థితి నిద్ర లేని రాత్రులు ఎందుకు గడపాలని అడుగుతున్నాం ప్రజా సేవ చేయాలంటే ఇన్ని ఇబ్బందులు పడాలా నువ్వు తప్పు చేస్తే దాని మీద విమర్శిస్తే ఎక్కడ లేని కేసులు కడాన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే వాళ్ళు కూడా జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు పేపర్లు రాస్తే వాళ్ళు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు పేపర్లు రాస్తే వాళ్ళ ఆస్తుల మీద వేరే వ్యాపారాల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు ఎవరైనా ఇండస్ట్రీస్ట్లు ఉంటే వాళ్ళ వాటాలు రాయించుకునే పరిస్థితికి వచ్చారు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టార్జితం తుపాకు చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితికి వచ్చారంటే జీవితంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు వచ్చాయి అందుకే ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే సెల్ఫీ ఛాలెంజ్ కింద ఏవైతే ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి ఏవైతే అభివృద్ధి ఆగిపోయిందో అభివృద్ధి పేదవాళ్ళు పడిన ఇబ్బందులు మనం కూడా సెల్ఫీ ఛాలెంజ్ కింద సెల్ఫీ తీసి అవసరమైతే అవన్నీ కూడా ముఖ్యమంత్రి ట్యాగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుర్మార్గుడి రాష్ట్రానికి అవసరం లేదని మనం చెప్పాలి ఇది చెప్పాలంటే మళ్ళా ఆర్టీఎస్ ట్రైనింగ్ మీకు కావాల్సిన అవసరం ఉంది మీరు టాలెంట్స్ ఉన్నాయి మనమేం భయపడక్కర్లేదు చట్ట ప్రకారం మనకు కూడా హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది ఇది రాజ్యాంగం ఇచ్చింది అంబేద్కర్ ఇచ్చారు ఈ నెలలోనే 14వ తారీఖున మనం అంబేద్కర్ జయంతి కూడా జరుపుకుంటున్నాం కాబట్టి మీ కూడా మీరు ట్రైనింగ్ కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే రాజశేఖర్ ఓటర్స్ వెరిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆలోచిస్తున్నాడు దొంగ ఓట్లతో గెలవాలని పోయిన ఎన్నికల్లో తిరుపతిలో మనం గెలిచాం గెలిచిన ఒక 1000 ఓట్లు ఆ పక్కేసుకొని అనౌన్స్ చేసుకునే పరిస్థితికి వచ్చారు మొన్న పంచాయతీ ఎలక్షన్లో మీరు చూశారు చాలా పంచాయతీల్లో మనం గెలిచాం రాత్రుల్లో కరెంట్ ఆఫ్ చేసి లేకపోతే మన వాళ్ళ బయట పంపించి బలవంతంగా రిజల్ట్స్ అనౌన్స్ చేసుకునే సందర్భాలు చూశాం నామినేషన్ లేనికుండా చేశారు కడాన తిరుపతిలో మీరు చూస్తే కార్పొరేట్ ఎలక్షన్లో చేశారు నెల్లూరులో చేశారు మొన్న ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు వస్తే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేరే ప్రాంతాలను తీసుకొచ్చేసే పరిస్థితికి వచ్చారు టౌన్ బ్యాంకులో విడిమరీ చేశారు నిన్న మళ్ళీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో ఫోర్జరీ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా దుర్మార్గం ఇది నేను ఇక్కడ మిమ్మల్ని అందుకని రాజశేఖర్ గారు మీకు చెప్పింది మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ప్రాంతంలో మీరు కానీ ఓటర్లను వెరిఫై చేసుకోకపోతే మీరు